జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మాలమహానాడు ఆద్వర్యంలో సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు ఆద్వర్యంలో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రజలకు ప్రధానమైన ఓటు హక్కును అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగబద్ధంగా మన దేశంలో పరిపాలన జరుగుతుందని తెలియజేశారు. ఓటర్ ప్రధాన అంబేద్కర్ను గుర్తు చేసుకుని ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగార్జున వెంకట్రావు అనిల్ శేషయ్య గురవయ్య శ్రీనాథ్ వినోద్ సింగయ్య ఏడుకొండలు దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. గతంలో 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్ ఏర్పడితే 2011 నుంచి మన దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఆనాడు గాంధీ గారు ఈ దేశంలో మెట్రిక్యులేషన్ చదివి భూమి పొన్ను కట్టేటటువంటి వారికే ఓటు హక్కు ఇవ్వాలా అని చెప్పడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టి ఉండి మరి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడ మగ తేడా లేకుండా లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ దేశంలో పుట్టినటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పిస్తున్నట్లు రాజ్యాంగంలో రాయటం జరిగింది. మరి రాష్ట్రపతి అని ప్రధానమంత్రి అని ముఖ్యమంత్రి అని వాళ్ళకి రెండు ఓట్లు ఉండవు, వాళ్ళ ఓట్లకు విలువలు ఉండవు. సర్వసాధారణమైన వ్యక్తికైనా ఒకే ఓటు, మరి ప్రప్రథమ పౌరుడికైనా ఒకే ఓటు, ఒకే హక్కు ఉంటుందని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఈ అమూల్యమైన ఓటు హక్కును బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఇచ్చి మీ తలరాతలను మరి మీరే మార్చుకోవచ్చు ఈ ఓటు హక్కుతోటి అని గర్వంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఓటర్ల దినోత్సవం సందర్భంగా, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని, కాబట్టి ఈరోజు మాలమహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండలు వేసి మేము నివాళులు అర్పించుకొని ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.